పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీకి 21 స్థానాలకు 21 స్థానాలు వచ్చి చక్కని విజయాన్ని సాధించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళినట్టయితే ఆయన 3వ భార్య అన్న లెజినోవాతో ఇప్పుడు ఆయన ఉండడం జరుగుతుంది. ఇక రేణు దేశాయ్కి విడాకులు ఇచ్చేసిన మాట మనందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే గత కొన్ని రోజులుగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే అఖిరా, పవన్ కళ్యాణ్ అలాగే అన్నా లెజినోవా వీళ్ళ ముగ్గురు కలిసి మోదీ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రేణు దేశాయ్ అన్నా లెజినోవా ఉన్న ఫోటోని కట్ చేసేసి కేవలం పవన్ కళ్యాణ్ అఖిరాలు ఉన్న ఫోటోని మాత్రమే పోస్ట్ చేయడంతో మళ్ళీ ఆవిడ చాలా తీవ్రమైన ట్రోలింగ్కి గురయ్యారు. ఆ సమయంలో ఆవిడ దయచేసి మీరు ఇటువంటి టార్చర్ పెట్టకండి, ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకు ఉందని ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ఇక అఖిరా ఇప్పుడు అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్లతోనే ఉంటున్నాడు. ఎందుకనంటే తన కెరియర్ గురించి, తన గురించి పూర్తిగా కేర్ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. దానికి తోడు రేణు దేశాయ్ కూడా ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోవడం జరిగింది. అయితే రీసెంట్గా ఉపాసన రామ్ చరణ్ల పాప క్లీంకార బర్త్డే రోజు రేణు దేశాయ్ కూడా బర్త్డే పార్టీకి వెళ్ళినట్టు సమాచారం. అయితే ఆ పార్టీలో రేణు దేశాయ్తో పాటుగా అన్నా లెజినోవా కూడా చాలా అంటే చాలా క్లోజ్గా మాట్లాడుకున్నారట పిల్లల గురించి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న బాధ్యతల గురించి, బయట జనాలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తున్నారనే విషయం గురించి ఇలాగ చాలా విషయాలు మాట్లాడుకున్నారట. అయితే దానిలో భాగంగా ట్రోలింగ్ గురించి కూడా వచ్చి ఎన్నో సందర్భాల్లో నేను కూడా ట్రోలింగ్కి గురయ్యానని, దయచేసి మీరు గుండె నిబ్బరంతో ఉండాలని చెప్పడం జరిగిందట. అయితే రేణు దేశాయ్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా ఏళ్ళ తర్వాత ఆవిడ మెగా ఈవెంట్స్లో కనిపించడం మెగా కుటుంబ సభ్యులకి కూడా హ్యాపీగానే అనిపించింది.